అన్నని లాస్ట్ లో ఎప్పుడు కలిశారు మీరు? చనిపోకుండా ఒక రోజు ముందే అన్న. అటు పోతున్నాడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నాడు అన్న. అదే అదే చివరి మాట. పెళ్ళి చాలా అద్భుతంగా చేసినాడు. మీరే అంటున్నారు రెస్ట్ లేకుండా వర్క్ చేయడం అలసిపోయేవారు అని. అంబేద్కర్ ప్రోగ్రామ్స్ కి వెళ్తే 3-4 అయిపోతున్న జనం లేవపోతున్నారు. ఉద్యమం అంటే నాట్ ఏ జోక్. కొంతమంది మనకు ఎదిరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కక్ష కట్టి మనకు అటాక్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి సంఘటన ఏమైనా జరిగాయా? చాలా జరిగినాయి. మా వెహికల్స్ ఫాలో అవ్వడం. ఇప్పుడు అన్న లేక మనకు 4 రోజులు అవుతుంది. ఎలా ఉంటున్నారు అసలు మీరు? ఓ ధైర్యం, ఓ బలం, అన్ని పోయినట్టుగానే ఉంది మాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్తోని ఉన్నానండి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే, రీసెంట్లీ మన సాయి చందన్న గారు మరణించడం జరిగింది. సాయి చందన్న తెలంగాణ ఉద్యమంలో ఒక తమ్ముణ్ణి తీసుకురావడం, ఆయన వాళ్ళిద్దరు క్లోజ్ కావడం, అన్నదమ్ముళ్ళగా ఉండడం, రక్త సంబంధం కాదు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం కలిపిన అన్నదమ్ముళ్ళు. అతనే బాబు గారు మనతో ఉన్నారు. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కలిసిన సాయి చందన్న అండ్ బాబు గారు, అసలు ఏంటిది వాళ్ళ సంబంధం, ఏంటిది అసలు అన్నదమ్ముళ్ళగా ఎలా మారారో తన మాటలను తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న లాస్ట్ లో ఎప్పుడు కలిశారు మీరు? చనిపోకుండా ఒక రోజు ముందే అన్న. పోతున్నాడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నాడు అన్న. నెక్స్ట్ డే ఆసిఫాబాద్ లో సీఎం గారు మీటింగ్ ఉండే. బాబు ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది కదా, గుర్తుంది కదా అంటే గుర్తుంది అన్న. అన్న అందరిని రెడీ చేయి, పొద్దుగాలనే పోవాలి, దూరం కదా, ఎర్లీగా వెళ్ళిపోవాలని చెప్తుండే. సరే అన్న అని చెప్పి అదే చివరి మాట. అదే చివరి మాట. నెక్స్ట్ డే గన్మెన్ ఫోన్ చేయడం. అంటే 1 డే ఉన్నారా ఫామ్ హౌస్ లో? 1 డే లేదు అన్న. సాయంత్రం 4 గంటలకేమో వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఓకే, నైట్ చనిపోయింది. మీతో మాట్లాడింది 4 గంటలకి? లాస్ట్ మాట. లాస్ట్ మాట అంతే. ఎల్లుండి సీఎం గారు మీటింగ్ ఉందిరా, పోవాలి, గుర్తుంది కదా అని చెప్పి అదే మాట చివరి. అండ్ అన్న గురించి చెప్పడం అండ్ మీ ఉన్న అనుబంధం చెప్పడం. మొత్తం 2009 నుంచి కదా పరిచయం మీరు? 9 నుంచి 23 వరకు. అండ్ పాటలు ఏవి ఎక్కువ వింటుంటారు మీరు? పాటలు అన్న పాటలు డైలీ ఇప్పుడు కూడా కంటిన్యూ? ఏదన్నా అంటే కొత్తగా చేయాలి. అచ్చా, మనము ఈ అందరిలాక కాదురా, కొత్తగా చేసి మేము ప్రాక్టీస్ పెట్టుకుంటుంటే మీ ఇంకా చాలా అది ఉంటాం అన్న. ఓకే, అన్న పాటలు రాసేవారా లేకుంటే ఓన్లీ సింగర్? అయినా అన్న రైటర్. రైటర్ కమ్ ఓకే సింగర్. సింగర్ ఇప్పుడు ఉన్న పాటలన్నీ దాదాపు అన్న రాసిన పాటలు. అన్న రాసిన పాటలు. ఓకే, ఎక్కువ మీతో ఏం షేర్ చేసుకునేవాళ్ళు, మాటలు కానివ్వండి, అంటే రాష్ట్రం గురించి, తన పదవి గురించి ఏం చెప్పేవాడు ఎక్కువ? ఏం చెప్తుండంటే ఇంకా జనరల్ గా మాట్లాడుతుండే. ఓకే, జనరల్ గా మాట్లాడుతుండే అంటే మనం ఏదో ఒకటి చేయాలరా, సమాజానికి ఏదో ఒకటి చేయాలని బాగుంటుండే అన్నకు. మీరే అంటున్నారు రెస్ట్ లేకుండా వర్క్ చేయడం అలసిపోయేవారు అని. అంబేద్కర్ ప్రోగ్రామ్స్ కి వెళ్తే 3-4 అయిపోతున్న జనం లేవపోతుండన్న. ఓకే, నాన్ స్టాప్ ప్రోగ్రామ్ చేస్తుండన్న, నాన్ స్టాప్ గా వాడుతుండే అన్నం కూడా. అప్పుడు ప్రోగ్రామ్ అయిపోయినాక తినంటే 3-4 ఆ టైంకి తింటుంటే. ఇప్పుడు మీరు మొత్తం హైదరాబాద్ లో సెట్ అయిపోయారా? ఇక్కడే గుర్రంగూడలో ఉంటా, అన్న వాళ్ళ ఇంటి పక్కన ఉంటా. పేరెంట్స్ కూడా? పేరెంట్స్ ఊర్లో ఉంటారు. పేరెంట్స్ ఊర్లో ఉంటారు. వచ్చారా పేరెంట్స్ ఆ రోజు? వచ్చారు. ఒక మీ ఇంటికి రావడం కానీ అన్న రావడం అట్లా వెళ్ళారుదా? మా ఏరియాకి వస్తే మా ఇంటికి వస్తుండే అన్న, మా ఇంటికనే పడుకుంటుండే. నా పెళ్లికి ఒక 3 డేస్ ముందు వచ్చిండు అన్న. అమ్మ తమ్ముడని వచ్చేసిండు. 3 డేస్ 3 రోజుల ముందు వచ్చిండు. ఇక వచ్చి మొత్తం ప్రతి ఒక్కటి అన్ననే ముందు ఉండి చేసిండు. ప్రతి ఒక్కటిగా ఊర్లో నా పెళ్లి అయినట్టుగా ఎవరిది కాలే. అంటే అంత బాగా, అంత మంది రావడము, విఐపీలు రావడము. ఒక సపరేట్ ఇంటికాడ చేస్తే ప్లేస్ సరిపోదని ఒక బయట ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఒక స్టేజ్ లాగా వేసి అక్కడ చాలా అంటే నేను ఆ పెళ్ళి చాలా అద్భుతంగా చేసినా. ఓకే, అండ్ ఇంటికి వస్తే కూడా చాలా మందికి భోజనం చేపించి దూరం చాలా వచ్చిన వాళ్ళకి చేపించే పంపించేవారట. ఇంటికి వస్తే ఎవరైనా అన్నం తినిపోవాల్సింది. అవునండి, ఎవరు అని ఎక్కడి నుంచి రాని ఫస్ట్ అన్నం పెట్టి పంపించాడన్న. ఓకే, కానీ ఇప్పుడు సాయి చందన్న ఫోక్ సింగర్స్ కి ఒక రోల్ మోడల్. తెలంగాణ వచ్చిన తర్వాత ఫోక్ సింగర్ అనే చాలా మంది బయటకు వచ్చారు. అందులో వచ్చిన వాళ్ళు సాయి చందన్న చాలా మంది ఆదర్శంగా తీసుకొని వచ్చారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు మీ సర్కిల్ లో ఉన్నారా? సర్కిల్ చాలా మంది చాలా మంది చాలా మంది ఉన్నారు.
ఉద్యమం ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నా చాలా మంది ఉన్నారా అంటే మా టీమ్ అంటే మా టీమ్ లో ఓ 6-7 మెంబర్స్ ఉండే జాబ్ 6-7 మెంబర్స్ వచ్చు ఓకే అన్న ప్రయత్నించారా లేకుంటే మీ టాలెంట్ చూసి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అన్నతోనే ఉన్నారా ఉద్యమంలో అన్నతో పనిచేసినాక జాబ్ రాకపోతే అవునవును కంపల్సరీ ఓకే ఒకవేళ ఉద్యమం లేకుంటే అసలు అన్నదమ్ములు గెలవకపోయేటోళ్ళు ఉద్యమం లేకపోతే ఎక్కడ ఉండేటో అన్నది ఎక్కడో మా ఉన్నారు మాది ఎక్కడో మా అవ్వాలి అండ్ ఉద్యమం చూస్తే మనం ఇన్నిసార్లు చూసాం చాలా మంది చనిపోవడం జరిగింది పెద్ద పెద్ద నాయకులు చనిపోవడం పెద్దవాళ్ళు చనిపోవడం సినీ నటులు కానీ వదినే ఏడుపుకి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు కార్చకుండా ఉండరు ఎలా ధైర్యం చెప్పారు వదినమ్మకు మీరు ఇక ఆ వదిన దాంట్లో మా అన్నం చూసుకుని ఇక అన్న ఆశయాల కోసం పనిచేయాలని ఆమెకు చెప్తున్నాము ఆమె కూడా ధైర్యంగా ఉంటుంది అన్న ఆశయం కోసమే పనిచేస్తుంది ఆమె కూడా వదినమ్మకు కూడా కొత్త మనకు అన్న పోస్ట్ ఇవ్వడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అది అంటే పోస్ట్ ఇవ్వడం అంటే అది మా ఇంట్లో ఉన్న పోస్టే అన్న లేకపోవడం ఒక బాధ కానీ ఆ పోస్ట్ ఇవ్వడం కూడా సంతోషంగా ఉంది అన్న ఏదైతే అనుకున్నాడో ఇప్పుడు వదిన దాంట్లో చూసుకోవాలి మేమంతా అన్న ఆశయం కోసం ఆమె పనిచేసే విధంగా ఆమెకు సపోర్ట్గా మేము ఎప్పటికీ మేము అన్నతోనే ఎలా ఉన్నా ఆమెతో కూడా అలానే ఉంటాం ఓకే అండ్ మీరు చిన్నతనంలో ఉద్యమానికి వచ్చారన్నారు 16 ఇంటర్లోనే మీకు ఎందుకు రావాలనిపించింది అంటే చిన్న ఏజ్ ఆడుకోవాలి లేకుంటే ఉట్టిగా ఉంటుంది కదా అలాంటి దాంట్లో మీరు ఇంత పెద్ద స్టెప్ ఎలా చేశారు నాకు డప్పు అంటే ఇష్టం అన్న ఓకే డప్పు కొట్టడం అంటే ఇష్టం ఇక అంతే వచ్చేసినాయిగా ఇక పాటలు పాడుతుంటే ఇక డప్పు విని డప్పు కొట్టేవని ఇంక అట్లా బాగా అదైపోయింది ఏం చదువుకున్నావు నేను అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన కానీ ఇంకా మధ్యలో ఆపేసిన డిగ్రీ ఓకే ఇప్పుడు మీకున్న ప్రొఫెషన్కి ఎలా ఇస్తారన్న ఇప్పుడు మీకు రెమ్యునేషన్ ఇప్పుడు సాలరీ బేసా లేకుంటే ఎలా కేసీఆర్ సార్ ఇచ్చిన ఉద్యోగంలో నేను సాంస్కృతిక సారథిలో నేను ఉద్యోగం చేస్తున్నా ఎంప్లాయ్ ఓకే దాంట్లో లిస్ట్లో ఉన్నారనమాట అప్పుడు ఉద్యమకారులకి లిస్ట్లో ఉన్నారనమాట జాబ్ ఉన్న దాంట్లో బాగుందన్న ఇప్పుడు ఓకే ఓకే అంత హ్యాపీ ఓకే ఓకే ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు అంటే మీరు కొంచెం పేరు తెచ్చుకున్నారు అండ్ పెద్ద సాయి చందన్న దగ్గర మీరు వర్క్ చేయడము ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారన్న అంటే నాకు మా ఇంటి వాళ్ళకు అందరికీ ఒక పెద్ద దిక్కన్న ఏం బాధపడకరా అని ఇంక చెప్తా ఉంటారన్న ఇంకా మాకు అందరికి సపోర్ట్ అన్న అన్న ఏదున్నా అన్న ఉన్నాడంటే ఒక ధైర్యం ఉంటుండే ఇప్పుడు ఆ ధైర్యం లేకుండా అయిపోయింది ఎలా ఉండేవాళ్ళు అంటే హ్యాపీ అంటే ఎప్పటికీ అంటే కొంతమంది రిజర్వ్గా ఉంటారు కొంతమంది జాలీగా ఉంటారు సాయి చందన్న మీతో ఎలా ఉండేవారు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండన్న ఓకే అంటే ఫ్రెండ్లీగా నవ్వుకుంటా మేము ఇక కామెడీలు చేసుకుంటా వెళ్తుంటే బండి ఎక్కితే స్టేజ్ మీద ఉన్నంత వరకు ప్రోగ్రామ్ చేస్తుండే బండి ఎక్కితే నవ్వుకుంటానే వస్తుంటుంది ఏదో ఒకటి అది చెప్పుకుంటా అది చెప్పుకుంటా జోకులు వేసుకుంటా వస్తుంటే సాయి చందన్నతో మర్చిపోని రోజు ఏంటిది మంచి హ్యాపీ మూమెంట్ అన్నతో షేర్ చేసుకున్నారు మేము అంటే అంటే మేము ఏదన్నా నలుగురు కలిసినప్పుడే ఉన్నప్పుడు ఏమన్నా ఒక పార్టీలాగా చేసుకుంటే ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటాం అన్న అందరం హ్యాపీగా ఉంటాం అందరితో నవ్వించుకుంటా అది చేస్తాడన్న మేము ఇక చాలా సందర్భాలు ఉన్నాయి ఒక్కటం లేదు కానీ చాలా ఉన్నాయన్న చాలా హ్యాపీ మూమెంట్స్ ఓకే అండ్ సాయి చందన్న గారికి ఇష్టమైన భోజనం ఏముండే అన్న వెజ్ ఎక్కువ ఇష్టపడతాడు వెజ్ ఎక్కువ నాన్ వెజ్ చాలా తక్కువ ఇంకా వెజ్ కానీ ఒక్క కర్రీ ఉంటే తినడు అన్న ఓ 4-5 కర్రీస్ ఉండాలి అప్పడాలు ఉండాలి అన్నకు ఒక చట్నీ పచ్చడి టమాటా పచ్చడి అంటే అన్నకు ఇష్టం బాగా తింటుండే ఎప్పుడైనా ఇంటికి పోయినా కానీ తిన్నవారా అంటుండే అన్న తిన్నా అంటే ఏ రారా కూసో తిను కొంచెం తిను నువ్వు తినేది గింతనే ఏం తింటావురా తిను అని అంటుండే అన్న అన్న ఏడ ఉన్నా ఒక్కరు తినకపోతుండే